ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమకలం గాక. మీకును మీ కుటుంబ సభ్యులకిని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ క్రిస్మస్. మీరు కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి మందిరానికి వెళ్ళి దినము సంతోషంగా దేవుని ఆరాధించండి. అదే నిజమైన క్రిస్మస్. అలాగే పేదవారిని కనికరించమే నిజమైన క్రిస్మస్. కాబట్టి మీతో పాటు పేదవారిని కూడా దేవుని మందిరానికి నడిపించండి. వారికి చక్కటి ఆహారమును బట్టలని ఇవ్వబోతున్నాం. కనుక ప్రియదేవుని వాగ్దానం వింటున్నా, మీ జీవితాల్లో కూడా నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే పేదవారిని కనికరించినప్పుడు. కనుక లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమకు మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. భూమి మీద చూడండి, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. ఈ క్రిస్మస్ టైంలో నీవు గనక దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే నీకు సమాధానం కలుగుతుందండి. కనుక మీరు మీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటారు, మీకు నిజంగా సమాధానం ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థించండి, మీకు సమాధానం ఉంటుంది. ప్రతిరోజు కుటుంబం ప్రార్థించండి, మీకు సమాధానం ఉంటుంది. మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారండి. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే దేవునికి ఇష్టలుగా ఉండడం అండి. కాబట్టి అట్టి కృపా దేవుడు ఇచ్చేలాగా నా తల వంచి ప్రార్థించేద్దాం. తండ్రి, ఈరోజున నా క్రిస్మస్ పండుగ ప్రజలందరినైనా నిన్ను స్తుతిస్తుండగా, ఏ ఒక్కరు కూడానైనా నీ సన్నిధికి దూరంగా ఉండకూడదు, అన్య జనాలు కూడా రక్షించబడాలనైనా, ప్రతి సంఘాల్లో ప్రతి దేశాల్లో నీ నామం ఘనపరచబడాలయ్యా. ఏ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే యేసు నామంలో ఇప్పుడే వారికి స్వస్థత కలిగిన గాక నా ప్రభా. ఎవరైనా ప్రభా బలహీనతల్లో బంధకాల్లో ఉన్నట్లయితే వారికి ఇప్పుడే విడుదల కలిగిన గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.